ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ కార్యక్రమానికి స్వాగతం. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, అలాగే జాతకంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారా, ఇలాంటి తదితర అంశాల గురించి మనకు తెలియచేయడానికి ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ద్వారా చక్కటి మార్గాలు తెలియచేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పటేల్ జీ నారాయణ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనసా భావములోన బాహ్యమునందును. ఓ హరియవతారములే అఖిల దేవతలు హరియవతారములే అఖిల దేవతలు హరిలో నివే బ్రహ్మాండంబులు హరియవతారములే అఖిల దేవతలు హరిలో నివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావము లోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును. ఓ హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును. ఓ గోవింద గమ పని స గ ని స పని మ ప గమ పని స భావములోన బాహ్యమునందును నిత్స నినిస పాని పపని మాప మమ ప గామ పనిస నిత్స నినిస పాని పపని మాప మమ ప గామ పనిస నినిస సని నిని నినిస సని ని గగ నినిస సని నిని నినిస నిప మమ పప మమ నిని మమ పప మమ సస మమ పప మమ నిని నిప గ మ పని సా స పని సని గరి 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 స గని స గని స సని 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 నిని సని 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 నిని సగ గ మ ప ద స గ స ప సా గ
సని సప సద సగగగ సమమ్మ సగగగ సప పప సగగగ సమమ్మ పని 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 పమగ గమ పని నీని మ పని సా గస 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 నిప గస 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 నిప సని 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 పమగ గమ పని స గమ పని స గమ పని స భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనస భావములోన బాహ్యమునందును ఆ అలాగే మనము ఇంతకుముందు ఎపిసోడ్లో మూడు థర్డ్ హౌస్ వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ అంటే ఏంటి? అసలు ఫోర్త్ హౌస్ గురించి వివరించండి. సో కుండలిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు భావాల గురించి ఎంతవరకు తెలుసుకున్నాము. సో ఫోర్త్ అంటే సుఖస్థానం అన్నమాట, అంటే మాతృభావము, సుఖభావము. అది ఇట్ సిగ్నిఫైస్ మెనీ థింగ్స్. తల్లి గురించి తెలుసుకోవాలంటే మాతృభావంకు అది కారకులు. తర్వాత భూమి, ల్యాండెడ్ ప్రాపర్టీసు, కన్వేయన్సెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్సు, తర్వాత అక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీసు, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషను, మైనింగు, క్రూడ్ ఆయిల్, ఇలాంటి విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి సిగ్నిఫికేషన్, ఒక 1000 ఉన్నాయి. ఇలా నేను ఇంపార్టెంట్ కొన్ని చెప్తున్నాను. సో ఇక ఈ సుఖస్థానము ఎక్స్కవేషన్ను ఇవంతా ఉంటాయి కదా, భూమిలో లోనికి వెళ్తూ వెళ్తూ దొరికే పదార్థాలు ఇవంతా ఈ ఫోర్త్ హౌస్ బాగుంటేనే జరుగుతుంది. తర్వాత ఈ ఫోర్త్ హౌస్ బట్టే మనము రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరైనా మంచి పేరు గడించారంటే వాళ్ళకి ఫోర్త్ హౌస్ చాలా బాగుంటుంది. ఆ ఫోర్త్లో డఫ్లిక్ట్ అవ్వకుండా బాగుంటే ఇవన్నీ యోగిస్తాయి వాళ్ళు ఒక జాతకుని జాతకంలో. తర్వాత మిల్క్ సంబంధించింది, క్యాట్లు. ఇప్పుడు పూర్వకాలంలో అగ్రికల్చర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ ఆవులు ఇవంతా చాలా, అదే అప్పటి ఉద్యోగం అంటే డైరీ ఫార్మ్స్ నుంచే వాళ్ళకి డబ్బు వచ్చేది. మిగతా ఏమీ ఉండదు ఆ కాలంలో, ఏమి ఇండస్ట్రీస్ అవి లేవు కదా. సో అప్పుడు క్యాట్లు కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా, ఏదో కొద్దిగా వాళ్ళు వాడుకొని మిగతాది అమ్మేవాళ్ళు, దాని ద్వారా సంసారాలు నడిపేవాళ్ళు. సో ఈ క్యాట్లు, మిల్క్ ఆ బిజినెస్ రాణించాలంటే కూడా ఈ ఫోర్త్ హౌస్ బాగుండాలి. సో ఇక్కడ మాతృకారకుడు ఆయన, మాతృకారకుడు చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఏ భావంలో ఉన్నా అది మనస్సు పైన దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోర్త్ లార్డ్ గురించి చెప్తాను. ఫోర్త్ లార్డ్ ఎవరైనా కానీ అతను స్వక్షేత్రంలో కానీ, కేంద్రంలో కానీ, కోణంలో కానీ, మూల త్రికోణంలో కానీ ఉండాలి. అలాంటప్పుడు ఆ ప్లానెట్కు, అంటే ఆ భావానికి మంచి బలం చేకూరుతుంది. ఒకవేళ ఫోర్త్ లార్డ్ ఫోర్త్ హౌస్నే చూసినప్పుడు అది ఇంకా మంచి బలము. ఆ ఫోర్త్ హౌస్లో మూన్ సూర్యునికి చాలా దిగ్బలము, సూర్యుడు శుక్రుడు. చూడండి అది ఎంత బాగుంది. ఆ సుఖస్థానానికి ఇవి రెండు ఇంప్లై అవుతాయి, సూర్యునికి శుక్రునికి, సారీ చంద్రునికి శుక్రునికి. ఆ భావంలో చాలా దిగ్బలం అన్నమాట. సో అవి రెండు బాగా రాణిస్తాయి. అది ఎందుకు అలా అయిందంటే, సుఖాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదంటే శుక్రుడు మామూలుగా. లే ఇప్పుడు ఫిజికల్ భౌతికమైన సుఖాలని అంతా దేనికి ఆపాదిస్తామంటే శుక్రునికే. మంచి వెహికల్ కానీ, మంచి భవనం కానీ, మంచి భార్య కానీ, మంచి ఎడ్యుకేషన్ను, మంచి పర్సనాలిటీ, మంచి లగ్జూరియస్ లివింగ్ ఇవన్నీ దేనికి ఆపాదిస్తామంటే శుక్రునికి. శుక్రుడే వీనస్ సిగ్నిఫైస్ ఆల్ దీస్ థింగ్స్. మంచి డైమండ్స్ వేసుకోవడము, మంచి జ్యువెలరీ ఇవంతా శుక్రునికి సంబంధించినవి. ఇంకోటి అక్కడ ఆయనకు దిగ్బలం ఇచ్చాడు జాతకంలో. పరాశర మహర్షి రాసిన ఆ జాతకంలో ఎంత క్షుణ్ణంగా పరిశీలించి రాశారు చూడండి. అది అండ్ టుడే ఆల్ అవర్ సైంటిస్ట్
విత్ ఆల్ దిస్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ టెలిస్కోప్స్ అదంతా ఉంచుకొని మాట్లాడుతున్నారు. ఆ కాలంలో అప్పుడు మహర్షులు ఇవి ఎంత బాగా దానికి ఆపాదించారు, ఎంత బాగా చేశారు చూడండి. ఇది భౌతిక సుఖానికి. రెండోది చంద్రుడు మాతృకారకుడు. సో ఆ చంద్రుడు ఆ ఇంట్లో దిగ్బలం పొందుతాడు. దాని అర్థం ఏమంటే మానసిక సంతోషం ఉండాలి మనిషికి. ఎంత ఫిజికల్ పొజిషన్స్ ఉన్నా మానసిక సుఖం ఉన్నప్పుడే ఈ ఫిజికల్ సుఖాన్ని ఆనందించగలడు. సో ఆ లేకపోతే ఆ హ్యాపీనెస్ దొరకదు. ఎస్ దిస్ ఈజ్ వెరీ వైటల్ సబ్జెక్ట్ ఇది. సో సుఖస్థానము, సుఖస్థానం బాగుందంటే చూడండి, మీరు కొన్ని జాతకాల్లో ఇది చాలా బాగుంటుంది, వాళ్ళకి వేరే స్థానాలు కొంచెం వీక్గా ఉంటాయి అనుకోండి, బట్ వాళ్ళు మంచి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. యూ కెన్ సీ ఫిజికలీ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ హారోస్కోప్స్ ఇన్ విచ్ అదర్ ఏరియాస్ ఆర్ అఫ్లిక్టెడ్, బట్ ఓన్లీ సుఖస్థానం బాగుంది. వాళ్ళకి ఎలాగోలాగా దే విల్ గెట్ ఆల్ అబండెన్స్ ఆఫ్ వెల్త్ అండ్ దట్ వెల్త్ దే ఆర్ 100% దే ఆర్ ఎంజాయింగ్ టు ది కోర్. దాంట్లో వచ్చే సుఖాన్ని మానసికంగా దే ఆర్ అబ్జార్బింగ్ ది హోల్ థింగ్. సో ఇది టోటల్ ఫుల్ఫిల్మెంట్ అన్నమాట సుఖానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు మంచి ఇంట్లో ఉండాలి, ఆ ఇల్లు దొరకాలి కదా, ఆ ఇంటికి ప్లేస్ దొరకాలి, సైట్ ఫస్ట్ చూడు, దానికి 4,000 ఆ సైట్ దొరికినాక భవనం కట్టాలి, దట్ ఆల్సో కన్స్ట్రక్షన్ అదే. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉండడానికి ఒక మంచి మనిషి, తగిన భార్య, సంసారము, ఇవన్నీ మొక్కలు అన్నీ ఎన్ని ఉన్నాయి ఆ ఇంటికి కావాల్సిన అన్నీ అక్కడ ఏర్పడతాయన్నమాట. సో దానికి తగిన వాహనాలు అన్నీ వన్ బై వన్, సో మెనీ థింగ్స్ విల్ ఫాలో. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నా మానసిక సుఖము ఉన్నప్పుడు ఇవి రెండు క్లబ్ అయినప్పుడే ఏ మ్యాన్ కెన్ ఎంజాయ్ ది హోల్ ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్. అలా కాకపోతే భౌతిక సుఖాలు ఉంటాయి, ఆ మానసిక సుఖం ఉండదు. సో వాళ్ళ ముందు ఉన్నాయి ఇవన్నీ అన్నీ, దే హ్యావ్ గాట్ వాస్ట్ నంబర్ ఆఫ్ అసెట్స్ ఎవ్రీథింగ్, బట్ మానసికంగా దే డోంట్ హ్యావ్ మైండ్, దే ఆర్ అనేబుల్ టు పే అటెన్షన్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, షుగర్ ఉన్న వాడికి స్వీట్ తినాలనుకున్నా తినలేదు, అలాగే ఇప్పుడు మనం. సో ఇది ఈ సుఖస్థానం ఎంత బాగున్నా ఇలా ఇవి రెండు యునైట్ కావాలి. అలాంటప్పుడు భౌతిక సుఖం కూడా సుఖమే. సో ఈ పారమార్థిక సుఖం వేరు, అది పెరిన్యల్, అది ఎన్నటికీ నశించబోనిది. ఇది నశించేదే కావచ్చు, అయినా భౌతికంగా సుఖమే కదా. మంచి ఆహారం తిన్నప్పుడు సుఖపడతావు, మంచి జ్యువెలరీ వేసుకున్నప్పుడు సుఖపడతావు, మంచి వాహనంలో వెళ్తుంటే సుఖపడతావు. ఆల్ దిస్ ఈజ్ పర్టైనింగ్ టు ది టెంపరీ సుఖమైన సుఖమే. జ్యువెల్స్ కానీ ఏదన్నా తీసుకోండి మీరు, ల్యాండెడ్ ప్రాపర్టీస్, బిజినెస్, ఓకే. సో అందుకని ఆ లార్డు, ఆ ఫోర్త్ లార్డు మంచి కేంద్ర కోణ మూల త్రికోణంలో ఉన్నప్పుడు, ఉచ్చంగా ఉన్నప్పుడు, లేదా ఆ ఫోర్త్ లార్డు దాన్ని ఆస్పెక్ట్ చేసినప్పుడు ఆ ఇంటికి బలం ఏర్పడుతుంది. ఆ ఇంట్లో ఈ రెండు గ్రహాలకి, శుక్రునికి చంద్రునికి విపరీతమైన దిగ్బలం ఉంటుంది. సో వాళ్ళు స్థితిగతులను బట్టి ఆ సుఖం మనం కనుక్కోవచ్చు, ఎంత సుఖాన్ని ఒక మనిషి అనుభవిస్తాడు అని. ఆ తర్వాత మెంటల్ పీస్ అనేది దీంట్లోనే దొరుకుతుంది. ఫోర్త్ హౌస్ ఇండికేట్ చేస్తుంది అతను పీస్ఫుల్గా ఉన్నాడా లేదా. సో ఇది తర్వాత ప్రాథమిక విద్య ఉంది, ఆ విద్య రావాలి. కొందరు చూడండి చాలామంది ఉంటారు, వాళ్ళు ఏం చేసినా విద్య అబ్బుదు వాళ్ళకి. సో అలాంటివంతా వీ కెన్ కమ్ టు నో ఫ్రమ్ దిస్ ఫోర్త్ హౌస్. సో ఇక్కడ తెలుసుకోవాలంది ఏమంటే ఈ మనమేం చేయలేము దీనికి. ఫోర్త్ హౌస్ అది ఏం సిగ్నిఫై చేస్తుందో అవన్నీ ఆ లార్డ్ని బట్టి, వీక్షించే ప్లానెట్ని బట్టి, కంజంక్ట్ అయ్యే ప్లానెట్ని బట్టి వస్తాయి. ఇప్పుడు వేరే గ్రహాలు బాగలేకపోయినా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు 12 భావాల్లో ఒక 4 భావాలు బాగలేదు అనుకోండి, ఈ సుఖస్థానం బాగుంది అనుకోండి, ఎలాగో వాళ్ళు సుఖం ప్రాప్తిస్తుంది. ఓకే, ఒక ఫోర్త్ హౌస్ అనేది బాగుంటే మిగతావి ఎలా ఉన్నా ఒడిదుడుకుల్లో ఉన్నా ఇది మాత్రం మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యు అండ్ దే విల్ సమ్ హౌ దే విల్ గెట్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ టు ఎంజాయ్ దీస్ ప్లెజర్స్. అది మనకు తెలియదు ఎలా వస్తుంది ఏమి. సో ఇది ఒక ఫోర్త్ హౌస్ సిగ్నిఫికేషన్స్. అలాగే మీరు మాతృ సుఖాన్ని తీసుకోండి,
తల్లి సుఖం బాగుండాలి అనుకోండి, తల్లి జీవితాంతం ఉండాలి, తల్లి కొడుకో కూతురు పెళ్ళి కానీ వాళ్ళ పిల్లలు కానీ చూసి ఆనందించాలి, ఇవన్నీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫోర్త్ హౌస్. సో మనం చాలామందిలో చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు మదర్ అండ్ చిల్డ్రన్స్కి ఎఫెక్షన్ చాలామందిలో కరువు అయిపోతుంది. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నామా ముందు ఉందా తెలియదు, చాలామందిలో ఆ డిఫెక్ట్ అనేది కనిపిస్తుంది, ఎఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. మేబీ దిస్ హౌస్ రీజన్. అది ఎలాగంటే మాతృ కారకుడైన మదర్కి మదర్ సుఖము అనుభవించాలంటే ఆ మదర్కి సంబంధించిన గ్రహము మంచి ఇంట్లో ఉండాలి, ఫోర్త్ హౌస్ బలంగా ఉండాలి, మాతృ కారకుడు బలంగా ఉండాలి, చంద్రుడు, ఇవి రెండు ఇంపార్టెంట్. దాన్ని బట్టి వాళ్ళ అఫెక్షన్ అండ్ లవ్ ఎలా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే పితృభావం తీసుకుంటే అలాగే ఏమైనా అఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏమంటే చూపించుకోలేరు, సి లవ్ అండ్ అఫెక్షన్ యూ కెనాట్ షో అండ్ అదర్ ఎండ్ ఆల్సో దే కెనాట్ పర్సీవ్ ఇట్, బట్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇన్సైడ్ బట్ దే వాంట్ ఎక్స్ప్రెస్, దే వాంట్ ఎక్స్ప్రెస్. సో మనం అది చెప్పలేము వాళ్ళకి లవ్ లేదు అలాని, వీ కెనాట్. ఎందుకంటే మీరు చూడండి సొసైటీలో చాలామంది తల్లితో మాట్లాడరు, బట్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఇది ఏదేదో రీజన్స్ వల్ల అది జరగవచ్చు, కానీ లవ్ అండ్ అఫెక్షన్ జనరల్గా 90% ఆఫ్ ది సొసైటీ విల్ హ్యావ్ టువర్డ్స్ మదర్. అది ఇన్ రేర్ ఫినామినా బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ అది జరగకపోవచ్చు, బట్ జనరల్గా అలా ఏమీ జరగదు. సో ఈ బికాస్ ఆఫ్ ద రీజన్ దే వాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, మెనీ పీపుల్ దే డోంట్ ఎక్స్ప్రెస్, దట్ డజంట్ మీన్ దే డోంట్ హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్. చాలామంది వాళ్ళు తండ్రితో మాట్లాడరు, బట్ వాళ్ళకి ఎంత లవ్ ఉంటుందంటే విల్ అస్టానిష్. వాళ్ళు ఒక చిన్న చిన్న ప్రాబ్లం కూడా తట్టుకోలేరు, ఏడ్చుకుంటారు కొడుకులు కానీ వాళ్ళ తండ్రులు కానీ. సో వీ కెనాట్ సే జస్ట్ బై లుకింగ్ అట్ దిస్, ఇట్స్ దానికి చాలా వర్క్ చేస్తాయి లోపల. సో దట్ ఈస్ వన్ పార్ట్. అండ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ వీ కెన్ కమ్ టు నో ది ఎగ్జాక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎస్. ఇంకేమన్నా అడగండి. ఇంకా చాలా వరకు చూసుకున్నట్లయితే అంటే ఇవి కుండలి అలా ప్రాబ్లము, ఈ ఫోర్త్ హౌస్ థర్డ్ హౌస్ అనేది చాలామంది పీపుల్స్లో ఆస్ట్రాలజీ నాలెడ్జ్ తక్కువ, బట్ ఇలాంటి వాళ్లకు అంటే మనం ఈ కార్యక్రమం ద్వారా కొన్ని తెలియజేస్తున్నాము. సో ఇలాంటివి వాళ్ళు తెలుసుకోవాలి అంటే సింప్టమ్స్ ఎఫెక్ట్స్ ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తే వాళ్ళకి ఈ కుండలి ప్రాబ్లం ఉంది, ఈ హౌస్ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోగలుగుతారు. అదేనండి, ఇప్పుడు చాలామందికి వసతి ప్రాప్తించదు, చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఆ సకాలానికి దొరకదు, ఫలించదు. అవునవును, చాలామంది ఉన్నారండి, చాలామంది. ఆ తర్వాత డబ్బులు ఒకటే కాదు, డబ్బులుండి ఇప్పుడు మా ఫ్రెండే ఒక అతను 4 సార్లు పంచాయత్ ప్రెసిడెంట్ అయినా, 3 సార్లు ల్యాండ్ డెవలప్మెంట్ బాగ్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ అతను, ఆల్మోస్ట్ ఆయన ఏజ్ అయింది ఇప్పుడు, ఆయన ఇల్లే కట్టలేకపోయాడు, జమీందారు, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఇల్లు కట్టలేదు, ఆయన రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాడు, అతనికి 2 కొడుకులు 1 భార్య. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అతను ఒకసారి బాధపడ్డాడు కూడా, నేను ఇన్నిసార్లు ప్రెసిడెంట్ అయ్యాను, బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యాను, ఇల్లు కట్టుకోలేకపోయానని. అలా జరగదండి, వాళ్ళు ఆ ప్రాప్తి ఉండదు. సో వాళ్ళ అంటే ఒక్కరిలో ఉంటేనే ఇలాంటి ప్రాప్తులు జరగదు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిలో కానీ, చిల్డ్రన్స్ పేరు మీద కానీ, ఇలాంటివి అదే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఫాదర్కి ఉంటే కొడుకులు దొందండి, వాళ్ళకి వయసు వచ్చినాక ఇండివిజువల్లీ దే విల్ హావ్ దేర్ ఓన్ హారోస్కోప్స్ విల్ యాక్టివేట్ అయిపోతాయి. సో అంటే ఓన్ హౌస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్, అంటే ఓన్ హౌస్ రావాలి అంటే వాళ్ళ పేరు మీద తను తీసుకోవడానికి ఉండదా? అలా చేయొచ్చు, బట్ అదేమంటే వైఫ్ కూడా ఇప్పుడు చాలామంది పెళ్ళాముల పేటలో ఉన్నాయి బిల్డింగ్స్, ఆ తర్వాత యోగిస్తుంది అలా కూడా. ఒకవేళ వాళ్ళకి లేకపోయింది అనుకోండి, పిల్లలు ఈ వయసులో యోగించకపోయినా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే లోపు వాళ్ళు కట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళకి అందరికీ ఫోర్త్ హౌస్ ఒకేలాగా ఉండదు, ఇప్పుడు మీరు 2 పిల్లలు 1 భార్య ఉన్నారనుకోండి, ఎవరికో ఒకరికి అఫ్లిక్ట్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2-3 అయి ఉంటుంది చూస్తే. అది జనరల్గా అలాంటప్పుడు దే హ్యావ్ టు లివ్ ఇన్ ది రెంటెడ్ హౌస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. He is living now in
So he has got two sons and he has to get them married now. But he need a good house before marriage. He was feeling one day with me, sir, ఏం చేసేది అని. సో అలాగా చాలా విషయాలు అక్కడ ఒకటే కాకుండా దాని చుట్టూ ఉన్న పరిస్థితులని మనం గ్రహాలని అన్ని అనుకూలం చేసిన తర్వాతే అలాంటి ప్రాప్తం అనేది జరుగుతుంది అంటారు. ఓకే, అలాగే మైనింగ్స్ అనేవి రేర్ కేసెస్, చాలా మందికి తగలవు. సో అలాంటి వారికి కూడా ఈ ఫోర్త్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా. క్రూడ్ ఆయిల్ చెప్పాను కదా, ఆ బిజినెస్ చూడండి, గల్ఫ్ లో అంతా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను డేవిడ్ కుర్విల్లా అని ఉండేవాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫోర్త్ హౌస్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయని. హీ వాజ్ అన్ ఇంజనీయర్ అండ్ హీ వాజ్ ఫ్రమ్ బెంగళూర్. హీ వాజ్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ బెంగళూర్ బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ కేరళ, అలెప్పి అని. సో హీ వాజ్ డూయింగ్ సమ్ బిజినెస్ ఫర్ ఫిషరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఫ్లోట్స్ తయారు చేసేవాడు. అతను ఒకసారి జాతకం అడిగాడు. హీ వాజ్ ఎ క్రిస్టియన్. సిన్స్ వీఆర్ వెరీ ఇంటిమేట్ ఫ్రెండ్స్, నువ్వు బయట దేశానికి వెళ్తావు, బికాస్ ఆఫ్ యువర్ 12th హౌస్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగ్ ట్రావెల్, దేర్ యూ హ్యావ్ టు మేక్ యువర్ డివెల్లింగ్ అండ్ ఆల్ అని చెప్పాను. బట్ హీ యూస్ టు బిలీవ్ బికాస్ దిస్ ఈజ్ ఇది సత్యం అండి ఇది. ఎస్, అండ్ ఐ యూస్ టు హీ యూస్ టు బిలీవ్ ఇట్ మెనీ టైమ్స్. యూస్ టు ఆస్క్ మెనీ క్రిస్టియన్స్ యూస్ టు బ్రింగ్ అండ్ ట్రైట్స్ టు నో. సో ఆయన ఒకసారి గల్ఫ్ కంట్రీకి ఏదో వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు జరిగింది, ఇక్కడికి వచ్చాను. అండ్ హి హస్ మేడ్ వన్ స్మాల్ హౌస్ ఆల్సో దేర్. హి వాస్ లివింగ్ వెరీ కంఫర్టబుల్లీ, గుడ్, వెరీ స్కిల్డ్ ఇంజనీర్. ఎస్, రియలీ అలాంటి మనుషులను చూడలేము. డౌన్ టు అర్త్ పని, 24 గంటలు పని మీదే. మీరు ఏదైనా ఒకటి ఇచ్చేస్తే అది సాధించే వరకు హి వాజ్ ఎ వెరీ స్కిల్డ్ ఇంజనీర్. సో అక్కడ అతను మంచి ప్లేస్మెంట్ దొరికి బాగా సంపాదిస్తున్నాడు. ఒకరోజు ఏదో వెహికల్ మీద వెళ్తుండగా చిన్న యాక్సిడెంట్. చూడండి, ఇక్కడ ఎన్ని అఫ్లిక్ట్ అవుతాయంటే, సడన్గా బండి మీద నుంచి పడ్డాడు, ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, పెద్ద ఇవి లేదు, హీ వాజ్ ఇన్ కాన్షియస్. సమ్హౌ సంబడి హస్ కమ్ అండ్ రెస్క్యూడ్ హిమ్, దే టుక్ హిమ్ టు హాస్పిటల్. నో బ్రెయిన్ ఇంజరీ, నథింగ్, సో హీ వాజ్ సేఫ్. అక్కడ నుంచి ఫోన్ చేసి ఇది ఇలా జరిగింది ఏమంటే, అలా జరగాలి, ఆ జాతకంలో ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. చూడండి, ఆ పడగానే మానసికంగా మెంటలీ విల్ గో వెరీ వీక్. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, మళ్ళీ ఇక్కడ రాలేడు. ఇక్కడ ఎలాగో దొరికింది, బికాస్ ఆఫ్ హిస్ స్కిల్ దే హావ్ గివెన్ హిమ్ ఏ ఓన్ హౌస్. హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. సడన్గా మొత్తం అఫ్లిక్ట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ వన్ స్మాల్ థింగ్. అఫ్లిక్ట్ అయ్యాక ఆయన ఫోన్ చేస్తే చెప్పాను, అదే నువ్వు అక్కడే ఉంటావు, డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపన్ అని చెప్పాను. కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. ఇన్ ది ప్రాసెస్ అదేదో దేశం, అది చిన్న స్మాల్ సౌదీ సౌదీ ఎక్కడ మర్చిపోయింది పేరు. ఇట్ వాస్ బీన్ బాంబ్డ్ బై సంబడి. ఆ కంట్రీ మీద రాజు మీద వేసేసారు బాంబు. పొరుగెత్తుకుని వీళ్ళు ఏదో బోట్స్లో చికెన్ బోట్లు దొరికి బయట దేశానికి వచ్చేసారు. ఇండియాకి వచ్చాడు ఎలాగో. ఇక్కడ ఎన్ని యాక్టివేట్ అవుతున్నాయి చూడండి, ఆ పడినప్పుడు ఆ బై థింగ్. సో హీ వాజ్ సేఫ్. అక్కడ నుంచి ఫోన్ చేసి ఇది ఇలా జరిగింది ఏమంటే, అలా జరగాలి, ఆ జాతకంలో ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. చూడండి, ఆ పడగానే మానసికంగా మెంటలీ విల్ గో వెరీ వీక్. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, మళ్ళీ ఇక్కడ రాలేడు. అక్కడ ఎలాగో దొరికింది, బికాస్ ఆఫ్ హిస్ స్కిల్ దే హ్యావ్ గివెన్ హిమ్ ఏ ఓన్ హౌస్. హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. సడన్గా మొత్తం అఫ్లిక్ట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ వన్ స్మాల్ థింగ్. అఫ్లిక్ట్ అయ్యాక ఆయన ఫోన్ చేస్తే చెప్పాను, అదే నువ్వు అక్కడే ఉంటావు, డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపన్ అని చెప్పాను. కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. ఇన్ ది ప్రాసెస్ అదేదో దేశం, అది చిన్న స్మాల్ దీవి సౌదీ ఎక్కడో అక్కడ మర్చిపోయింది నా పేరు. ఇట్ వాస్ బీన్ బాంబ్డ్ బై సంబడి. ఆ కంట్రీ మీద రాజు మీద వేసేసారు బాంబు. పొరుగెత్తుకుని వీళ్ళు ఏదో బోట్స్లో చికెన్ బోట్లు దొరికి బయట దేశానికి వచ్చేసారు. ఇండియాకి వచ్చాడు ఎలాగో. ఇక్కడ ఎన్ని యాక్టివేట్ అవుతున్నాయి చూడండి, ఆ పడినప్పుడు ఆ భయము, ఆ భయం నుంచి ఒక కూతురు ఫోన్ చేయగానే ఆ కూతురు తల్లడిల్లిపోతుంది. భార్య ఇంకే ఊరు లేరు, వాళ్ళు కేరళలో ఉన్నారు, ఇతనేమో అక్కడ ఉన్నాడు. ఇంకా వీళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాలి,
అలాంటప్పుడు ఇది జరిగింది. సో మీకు చూడండి, ఫస్ట్ లగ్నము పడగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏం, మై బ్రెయిన్కి ఏమైనా తగిలిందో ఏమో అని ఇమీడియట్గా ఆ భయము. నెక్స్ట్ ధనము, దీనికి అంతా ఖర్చులకు కావాలి. తర్వాత భార్య పిల్లేమో దేర్ అబౌట్ మోర్ దెన్ 1800 కిలోమీటర్స్ అవే. వాళ్ళకి చెప్తే వాళ్ళు భయపడిపోయి దే హోల్ ఫ్యామిలీ విల్ బికమ్ వీక్. మీకు ఇక్కడ ఎన్ని ఏరియా సఫర్ అవుతాయి అర్థమైందా? సి గృహం, ఆడ గృహం మంచి గృహం, అది ఫోర్త్ హౌస్ ఇండికేట్ చేసేవన్నీ సఫర్ అయిపోయాయి ఇప్పుడు ఒకే ఒక స్మాల్ ఇన్సిడెంట్ నుంచి. అర్థమైందా మీకు? సో అట్లా ఎవ్రీ హౌస్ విల్ గెట్ యాక్టివేటెడ్. ధనస్థానము, తర్వాత సిక్స్త్ హౌస్ ఏమే ఈ జబ్ ప్రాబ్లం అయింది. సో అది ఉండబట్టే ఆయనకి సంక్రమించింది అది. బట్ అది అది పర్మనెంట్గా ఉంటుందా లేదా అనేది మళ్ళీ చూడాలి మనము. సో అలా జరిగింది, ఆ కింగ్డమే పోయింది, అతను వచ్చేసాడు. ఆ ఇల్లు అక్కడ అన్నీ టోటల్ బతుకుతారవే అప్పుడు కష్టమైనప్పుడు. ఇది రియల్గా జరిగినవి ఇవి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యాస్క్ యూ యాస్క్. సో ఆ తర్వాత అతను ఇండియాకి వచ్చాడు, నాకు ఫ్రెండ్ కాబట్టి నన్ను వచ్చి కలిశాడు, ఇక్కడ ఏమన్నా చేయాలి అనుకుని వచ్చాడు. చూడండి, అతని జాతకంలో ఉంది అది, డిస్టెంట్ ట్రావెల్ ఉండే జరిగింది, ఇల్లు కట్టుకోవాల్సి ఉందే జరిగింది, అన్నీ చాలా కంఫర్టబుల్గా బతకాల్సి ఉండే అవన్నీ జరిగాయి. దిస్ ఈజ్ సడన్ ఇన్సిడెంటు. ఈ ఎయిత్ హౌస్ యాక్టివేట్ అయింది అక్కడ. ఓకే, అక్కడి నుంచి పరిగెత్తుకుని భయంతో రావడము, ఏమి నో సెక్యూరిటీ, ఏదో ఎవరిదో పడవలో ఎక్కి ఎలాగో గమ్యం చేరుకున్నారు, భయము, ఎవరు వచ్చి ప్రాణం తీస్తారనే భయము. ఓకే, సిక్స్త్ హౌస్, ఎయిత్ హౌస్, ధనస్థానం సెకండ్ హౌస్, ఇన్కమ్ అసలు ఉండదు. సో 4-5 హౌసెస్ గెట్ యాక్టివేటెడ్ ఎలాగో సుభిక్షంగా చేరాడు అనుకోండి, అది వేరే విషయము. సో అతను మళ్ళీ కేరళకు వచ్చి అలెప్పిలో హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ బికాజ్ హీ వాజ్ ఎ వెరీ బ్రిలియంట్ ఇంజనీర్. చాలా సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండేది, ఏదైనా ఓన్గా ఎవరికి తెలియని ఒక కొత్తగా సృష్టి చేసే ఒక నాక్ ఉన్న ఇంజనీర్. చాలా అలాంటివి చాలా చేశాడు. సో అదొక ఎగ్జాంపుల్. సో అక్కడ ఇల్లు ఉండి ఫెయిల్ టు ఎంజాయ్ ది హ్యాపీనెస్, హోమ్ హ్యాపీనెస్సే లేకపోయింది. మంచి ఇల్లు, మంచి ఫస్ట్ క్లాస్ కంఫర్టబుల్ జాబు, అర్థమైందా? ఇక్కడ ఆ 4000కి సంబంధించినవన్నీ సపోర్టివ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ అది ఎవరికి ఉండదు, ఎవరికి అలాగ ఉండదు, అందరికీ ప్రారంభాన్ని బట్టి ఈ లైఫ్ని బట్టి ఉంటాయి. బట్ అది తెలుసుకోవాలి, ఈ ఏరియాలో ఈ ఏరియా ఎలా ఉంది, వాట్ ఎల్స్ ఐ హావ్ టు డూ అనేది తెలుసుకోవాలి అంతే. మనకి కుండలి సపోర్ట్ చేసే హౌసెస్ సపోర్ట్ చేసే దగ్గర మనం చూస్ చేసుకో, సపోర్ట్ చేసే ఉంటాయి, అదే వాటి మీద మనం దుస్సారించి వి హావ్ టు ఎలివేట్ ఫ్రమ్ దట్ ఏరియా. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ యు కెన్ డు. ఇదేం చేసాక ఇప్పుడు అంత వదిలేసి వచ్చేసాడండి, హోల్ అసెట్ అంతా ఇష్టపడి కట్టుకున్న ఎస్టేట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ అక్కడే వదిలేసి ఈవెన్ ప్రాణాలు చేతిలో పట్టుకొని వచ్చేసారు. ఇంకా ఫ్యామిలీ తీసుకెళ్ళాలి ఆ టైంలో జరిగింది. సో నెక్స్ట్ ఇంకేదో జరగబోయేది కూడా తనకి అక్కడతో అప్పులు ఇష్ట పడింది అనుకోవచ్చు, వాళ్ళ వైఫ్ ని డాటర్ ని తీసుకొని వెళ్ళి ఇంకా సమ్ హోప్ వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు గాడ్స్ ఇంటర్వెన్షన్. బట్ ఇలా జరిగింది. సో ఆ ఫోర్త్ హౌస్ యాక్టివేషన్ జరిగేది, ఆ సిగ్నిఫై చేసేది, ఇవన్నీ దెబ్బతీస్తాయి అప్పుడు. ఓకే సార్, ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్స్ కార్యక్రమంలో అనేక సమస్యల గురించి చక్కని పరిష్కార మార్గాలు సూచించారు సార్, ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి కార్యక్రమం. ఇక మీ జాతకంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి పటేల్ జీ నారాయణ రెడ్డి గారిని సంప్రదించి వారి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతకంలో కూడా అనేక సమస్యలని పరిష్కరించుకోగలరు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.